తెలంగాణలో జలజగడం తారాస్థాయికి చేరింది. ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలతో హీటు పుట్టించిన ఇరు పార్టీలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో యుద్ధానికి దిగాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లగొండలో బహిరంగ సభ తలపెట్టింది. కృష్ణా జలాలపై జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగ సభ వేదికగా ప్రజలకు వివరిస్తామంటోంది. బీఆర్ఎస్ భవన్ నుంచి ఆ పార్టీ నేతలు బస్సులో బయలుదేరి సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం తరపున ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్, ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలంతా బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా తరలి వెళ్లారు. ఇటు అధికార పార్టీ మేడిగడ్డ సందర్శన, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నల్లగొండలో బహిరంగ సభతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. నల్లగొండ సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం లేదని నిన్న శాసనసభలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం వల్లే తీర్మానం తీసుకొచ్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. నల్లగొండలో జరిగే సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మాట్లాడనున్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైటుగా మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తూనే ఉన్నా నల్లగొండకి ఇప్పటికే బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. మరి ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారు దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏ విధంగా ఉండబోతోంది సభ? చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను, నల్గొండ సభను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ఆ సభలో తాను ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. పార్టీ క్యాడర్లో కూడా జోష్ అయితే నెలకొంది. ఎందుకంటే సుదీర్ఘ విరామం తర్వాత తాను ఎడమకాలు తుంటి ఆపరేషన్తో దాదాపు 2.5 నెలల పాటు విశ్రాంతిలో ఉన్నారు. ఈరోజు ఆ సభలో కూడా మొట్టమొదటి సభలో పాల్గొనబోతున్నారు. ఇటీవల కాలంలోనే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కొంత ఆరోగ్యం కుదుట పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభకు కూడా హాజరు కావాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కృష్ణా జలాల కింద ఉన్న, కృష్ణానది కింద ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల ఇటు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అటు ప్రభుత్వం పైన కూడా దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న సభలో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆ సభకు సంబంధించినటువంటి అంశంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఈ కేఆర్ఎంబీకి అప్పగించమని కూడా ఒక తీర్మానాన్ని కూడా సభలో ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవ తీర్మానం అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఈరోజు ఆ సభలో కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది, ఒక జోష్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి 4 బస్సుల్లో నల్గొండ సభకు వెళ్లారు. ఎక్కడి నుంచి ఉన్నట్టయితే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం నుంచి వస్తున్నారు. కృష్ణా జిల్లాలు కనుక ఇటు దక్షిణ తెలంగాణకు రాకపోతే ఖచ్చితంగా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వీళ్ళంతా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నీళ్ల పంచాయతీ అంతా కూడా తెలంగాణ రాజకీయం చుట్టూ తిరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కూడా కొంతమంది నేతలను కూడా పిలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఆహ్వానం పంపించింది. ఒక ప్రత్యేక హెలికాప్టర్ కూడా కేసీఆర్ కు ఏర్పాటు చేస్తాము, కేసీఆర్ కూడా రావాలని కూడా కోరారు. కానీ ఈ సభకు ధీటుగా వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం పట్ల కూడా ఈ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సభలో ప్రజలకు వాస్తవాలు తెలిపే విధంగా ఒక పోరాటాన్ని అయితే ఎన్నికలకు ముందు వెళ్ళబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, ఈ 5 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభకు కూడా హాజరేందుకు కూడా విస్తృత ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి హరిత. థ్యాంక్ యూ కిరణ్.